దేవుడి దయ మీ అందరి చల్లని దీవెనలతో ఈరోజు మరో మంచి కార్యక్రమం ఇక్కడి నుంచి చేస్తా ఉన్నాం. నా గిరిపుత్రుల స్వచ్ఛమైన మనసుల మధ్య నాకు కొండంత అండగా నిలబడే అడవి తల్లి బిడ్డల మధ్య, పేదల బిడ్డల బంగారు భవిష్యత్ కోసం ఒక గొప్ప కార్యక్రమం ఇవాళ ఇక్కడి నుంచి జరుగుతూ ఉంది. ఈ మంచి కార్యక్రమం నా పుట్టినరోజున మీ అందరి ఆశస్సులు కోరుతూ మీ అందరి చిక్కటి చిరునవ్వుల మధ్య, మీ అందరి ప్రేమానురాగాల మధ్య, ఇంతటి ఆప్యాయతల మధ్య జరుపుకోవడం దేవుడు నాకు ఇచ్చిన అదృష్టంగా భావిస్తా ఉన్నా. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన నా చిట్టి తల్లులు, చిట్టి పిల్లల మధ్య నా అక్కలు, నా చెల్లెమ్మల మధ్య, అవ్వ తాతల మధ్య, సోదరులు స్నేహితుల మధ్య ఈ కార్యక్రమం జరుపుకుంటూ మీ అందరి ప్రేమానురాగాలకు ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇక్కడ నా ఎదుట ఉన్న ఈ పిల్లలంతా ఇక్కడే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటా ఉన్న పిల్లలంతా వీరే మన భవిష్యత్. వీరంతా కూడా మన వెలుగులు, వీరంతా మన తర్వాత కూడా, మనమంతా కూడా వెళ్ళిపోయిన తర్వాత కూడా మన రాష్ట్ర భవిష్యత్తును నిలపే మన భవిష్యత్, మన వారసులు వీరంతా. వీరి భవిష్యత్ గురించి ఆలోచించి మన రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డ ప్రపంచంలో పోటీ పడే పరిస్థితిలోకి రావాలి, ఆ పోటీలో మన పిల్లలు గెలవాలి అని ఆశిస్తూ అని కోరుకుంటూ ఈ 55 నెలలు ప్రతి అడుగు కూడా అధికారం లేకొచ్చిన వెంటనే ఈ 55 నెలలుగా ప్రతి అడుగు కూడా ఒక విప్లవాత్మక మార్పును తీసుకొచ్చే దిశగా అడుగులు పడ్డాయి. అందులో భాగంగానే వరుసగా 2వ ఏడాది ఈ రోజున గవర్నమెంట్ బడులల్లో చదువుతా ఉన్న 8వ తరగతి పిల్లలకు ఈరోజు ట్యాబులు ఇచ్చే కార్యక్రమం శ్రీకారం చుడతా ఉన్నా. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 10 రోజుల పాటు ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రతి మండలాన్ని కూడా సందర్శిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనేట్టుగా మరో 10 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. 8వ తరగతి పిల్లలకు ట్యాబులు ఇచ్చే ఒక మంచి కార్యక్రమం 10 రోజుల పాటు కొనసాగుతుంది. ఈరోజు మనం ఇచ్చే ఈ ట్యాబులు కేవలం ట్యాబులు మాత్రమే కావు, ప్రతి చెల్లెమ్మకు ఒక మంచి అన్నగా, ప్రతి అక్కకు ఒక మంచి తమ్ముడిగా, ప్రతి పిల్లాడికి, ప్రతి పాపకు ఒక మంచి
మేనమా మగ మన పిల్లల మీద, మన పేద కుటుంబాల మీద మమకారంతో తరతరాల పేదరికం సంకెళ్ళు తెంచేందుకు, భవిష్యత్తును మార్చేందుకు తీసుకువస్తా ఉన్న అనేక గొప్ప మార్పుల్లో ఈ ట్యాబులు ఇచ్చే కార్యక్రమం కూడా ఒక గొప్ప మార్పుగా రాబోయే దశాబ్ద కాలంలో నిలిచిపోతుంది. ఈ విద్యా సంవత్సరంలో ఈ గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న 8వ తరగతి పిల్లలకు అక్షరాల 435,185 మంది పిల్లలకు 620 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఈరోజు మన పిల్లల చేతుల్లో ఈరోజు ఈ ట్యాబులు పెడతా ఉన్నాం. ఈ డిజిటల్ విప్లవంలో భాగంగానే గత ఏడాది కూడా మళ్ళీ నా పుట్టినరోజు నా రోజు గత ఏడాది 686 కోట్ల రూపాయలతో 518,000 ట్యాబులను పిల్లలకు, చదువులు చెప్తా ఉన్న టీచర్లకు ఇద్దరికీ కూడా గత సంవత్సరం కూడా పంపిణీ చేశాం. పిల్లలకు అవసరమైన బైజూస్ కంటెంట్ను కూడా ఈ ట్యాబులన్నింటిలోనూ కూడా ఆఫ్లైన్లో సైతం పనిచేసేట్టుగా ఇవన్నీ కూడా అప్లోడ్ చేసి మరీ ట్యాబులన్నీ కూడా ఇస్తా ఉన్నాం. ప్రతి పిల్లాడికి కూడా పాఠాలన్నీ సులభంగా పూర్తిగా అర్థమయ్యేట్టుగా, కష్టపడకోకుండా కష్టాన్ని కాస్తో తగ్గించే కార్యక్రమం చేసేట్టుగా, సులభంగా అర్థమయ్యేట్టుగా ఈ ట్యాబ్లో బైజూస్ కంటెంట్ను కూడా లోడ్ చేసి పిల్లలకందరికీ కూడా అండగా నిలబడతా ఉన్నాం. ఈ ట్యాబుల విషయానికి వస్తే, ఈ ట్యాబుల విషయంలో పిల్లలందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఈ ట్యాబులు ఏదైనా రిపేర్కి వస్తే ఎవరూ కూడా కంగారు పడాల్సిన పని కూడా లేదు. మీ హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఈ ట్యాబు చెడిపోయింది అని చెప్పి రిపేర్కి ఇచ్చినా సరే, లేదా మన గ్రామ సచివాలయానికి వెళ్ళి మన తల్లిదండ్రులతో పాటు గ్రామ సచివాలయాలలో ఈ ట్యాబు ఇచ్చినా సరే, రెండు చోట్ల వాళ్ళు రసీదు ఇస్తారు. రసీదు ఇవ్వడమే కాకుండా వారం రోజుల్లోనే మీ ట్యాబును మళ్ళీ రిపేర్ చేసి మళ్ళీ మీకు ఇవ్వడము జరుగుతుంది. ఒకవేళ రిపేర్ చేయలేకపోతే ఇంకో ట్యాబు మీ చేతుల్లో పెట్టడం జరుగుతుంది.